పేపర్ను చదువుదాం ఒకసారి. ఆజ్ కీ బాత్. రోజురోజు నా జీవితం ఎలా మారుతుందో నాకే అర్థం కావడం లేదు. రాబోయే సంతోషానికి ప్రస్తుత సంతోషాన్ని మర్చిపోతున్నాను. బాధను తప్ప సంతోషం తెలియని జీవితం అందరూ చూడడానికి పైకి నవ్వినా బాధ్యతతో కూడిన బాధ లోపల నలిపివేస్తుంది. సంతోషాన్ని పైకి రానివ్వకుండా నేను సంతోషంగా ఊహ తెలియనప్పుడు ఉన్నా, కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక సంతోషం అనే పదాలే లేవు. వీటన్నింటికి కారణం బాధ్యతతో కూడిన బరువులు మోయడమేనేమో. నాకు క్లిష్టమైన వస్తువు కావాలని ఏడ్చినప్పుడు నానపడ్డ కష్టాలు, నా పిల్లలు ఏడుస్తే కానీ నాకు తెలియడం లేదు ఆ బాధ్యత గల కష్టం ఎలా ఉంటుంది అని రాసుకొచ్చారు. వాస్తవం ఇది నిజంగా కూడా, ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్. మళ్ళొక్కసారి చదువుతా, అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే అక్షరాలు ఇవ. రోజురోజు నా జీవితం ఎలా మారుతుందో నాకే అర్థం కావడం లేదు. రాబోయే సంతోషానికి ప్రస్తుత సంతోషాన్ని మర్చిపోతున్నాను. బాధ తప్ప సంతోషం తెలియని జీవితం అందరూ చూడడానికి పైకి నవ్వినా బాధ్యతతో కూడిన బాధ లోపల నలిపివేస్తుంది. సంతోషాన్ని పైకి రానివ్వకుండా నేను సంతోషంగా ఊహ తెలియనప్పుడు ఉన్నా, నేను సంతోషంగా నాకు ఊహ తెలియనప్పుడు ఉన్నా, కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక సంతోషం అనే పదాలే లేవు. వీటన్నింటికీ కారణం బాధ్యతతో కూడిన బరువులు మోయడమేనేమో. నాకు క్లిష్టమైన లేదా నాకు ఇష్టమైన వస్తువు కావాలని ఏడ్చినప్పుడు నానపడ్డ కష్టాలు, నా పిల్లలు ఏడుస్తే కానీ నాకు అర్థం తెలియడం లేదు ఆ బాధ్యత గల కష్టాలు ఇలా ఉంటాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజానికి కూడా అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం గట్లనే అయిపోయింది. ఎవ్వల కొర్రీలాళ్ళకే ఉన్నాయి. రైట్, ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సహాయంలో విచ్చలవిడిగా అవినీతి. నా మీద కోపంతో దేశానికి నష్టం చేయొద్దు. అధికారిక కోరిక తప్ప కాంగ్రెస్ వద్ద ఏముంది? ఎన్డీఏకు 400 సీట్లు గ్యారంటీ. విపక్ష నేతల మాట కూడా ఇదే. వచ్చే 10 రోజులు బీజేపీకి ఎంతో కీలకం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలని సూచన. ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు. రెండో రోజు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. వాస్తవమైన విషయం ఏంటంటే, వచ్చే 100 రోజులు అత్యంత కీలకమని అన్ని పార్టీల కార్యకర్తలకు వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అందరూ ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని, పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు దగ్గరకు చేరుకోవాలని మోడీ కోరారు. నవభారత్ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేద్దామని మోడీ పిలుపునిచ్చారు. ఇక 2024 ఎన్నికలలో బీజేపీ మరోసారి గెలిచి హైట్రీ కొట్టాలని ఉవ్విల్లూరుతోంది. ఈ క్రమంలోనే అనేక ప్రయత్నాలు చేస్తుండగా అటు ఎన్డీఏ కూటమి గద్దదించాలని ఏర్పాటై ఇండియా కూటమి రోజురోజుకు బలహీన పడుతుండడంతో తమ విజయం ఖాయమని కాషాయ దళం చెప్తుంది. నిజంగా కూడా ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తంగా మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇండియా కూడా మీ ఇచ్చకపోయింది, అది ఉత్తదే పాల మీద మీగడ లాంటిది, అంటే అది ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ మాత్రం జోష్లో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణ అని కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా, కొన్ని చోట్ల లేకపోవచ్చు, మిగతా రాష్ట్రాలలో మాత్రం జోష్ అయితే కనబడుతున్నది. ఇది వాస్తవమైన విషయం.